మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నమస్తే, మీ కరాటే రాజు. వాస్తుపరమైన దోషాలు, ఎనర్జీ లెవెల్స్, సరౌండింగ్స్ ఎఫెక్ట్స్, ఏ విధంగా నిర్మాణాలు చేసుకోవాలి, దాని మీద మనం ముందుకెళ్తున్నాం. అదేవిధంగా భూదోషాలు, ఈరోజు మనము భూదోషాల గురించి తెలుసుకుందాం. జియోపతి స్ట్రెస్, జియో అంటే భూమి, స్ట్రెస్ అంటే ఒత్తిడి పెరగడం, ఇది లాటిన్ వర్డ్. భూమి లోపల పగుళ్ళు, భూగర్భంలో కలుషితమైన నీరు ప్రవహించడం వల్ల కానీ, బావులు, గుంతలు, చెరువులు మూసి వాటి మీద నిర్మాణాలు చేసుకోవడం వల్ల కానీ, ఎక్కువ బోర్వెల్ చేయడం వల్ల కానీ, పెద్ద పెద్ద నగరాలలో, మెట్రో నగరాలలోని ఫ్లైఓవర్ బ్రిడ్జెస్, ట్రైన్ ట్రాక్స్, వంతెనలు నిర్మించడం వల్ల కానీ భూమి లోపల పగుళ్ళు ఏర్పడి దాని నుండి రేడియేషన్ వస్తుంది బయటికి. భూమి యొక్క సహజత్వం 7.5 హర్ట్స్ నుండి 7.8 హర్ట్స్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ పవర్ భూమి యొక్క సహజత్వం. ఎక్కడైతే భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి మనం అందరం భూమి మీద నివసిస్తున్నాం. ఆకర్షణ శక్తి లేని దగ్గర మనం నివసించలేము, ఎవలం, గాల్లో తేలుతుంటాం. ఒక్కొక్క దగ్గర ఆ ఆకర్షణ శక్తి ఎక్కువ పెరగడం కానీ రేడియేషన్ రావడం వల్ల దీర్ఘకాలిక జబ్బులు, ఎన్ని మందులు వాడినా ఆ మందులకి ఆ జబ్బులు స్పందించకపోవడం, మనిషి దేహంలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, ఒక మనిషి ఒకే స్థలంలో రేడియేషన్ వచ్చే దగ్గర నిద్రించడం వల్ల, 8 గంటలు నిద్రించడం వల్ల మనిషి బాడీలో హీట్ షాట్ ప్రోటీన్స్ రిలీజ్ అవుతాయి, రోగ నిరోధక శక్తిని తట్టుకునే ఇవి. ఆ రేడియేషన్తో 8 గంటలు కంటిన్యూషన్ పోరాడినప్పుడు మనిషిలోని వైట్ సెల్స్ కానీ ఇవన్నీ తగ్గిపోవడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోయి దీర్ఘకాలిక జబ్బులు, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు, మనిషి యొక్క ఆరా తగ్గిపోవడం, ఆకర్షణ తగ్గిపోవడం, ఎనర్జీ తగ్గిపోవడం, తప్పుడు నిర్ణయాలు తీసుకొని నష్టపోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఈ జియోపతికి స్ట్రెస్ ఉన్న దగ్గర పిడుగులు పడడం, పుట్టలు, తేనె తట్టలు కట్టడం చెట్లకి, జియోపతిగా పెచ్చులు పెచ్చులుగా ఇల్లు ఊడిపోవడం, ఎక్కడైతే జియోపతికి ఉందో ఇల్లు పగుళ్ళు రావడం, పాడుబడిపోవడం, ఇల్లులు అన్నీ ఉన్నప్పటికీ అటువంటి ప్రాపర్టీ ఇంకోటి కొనిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 కోట్ల ప్రాపర్టీ ఉందనుకోండి, ఇంకొక 10 కోట్ల ప్రాపర్టీ కొంటారు అటువంటిది. అంటే అన్నీ ఉన్నప్పటికీ ఏది అనుభవించలేని పరిస్థితి, మనిషి ఫైనాన్షియల్గా టైట్ అయిపోతుంది, దీర్ఘకాలిక జబ్బులు అవుతాయి, తప్పుడు నిర్ణయాలు తీసుకుని నష్టపోవడం ఇటువంటివి జరుగుతుంది. ఈ భూమి లోపల పగళ్ళు, భూమి లోపల కలుషితమైన నీరు ప్రవహించడం వల్ల కానీ, బావులు, గుంతలు, కుహరాల మీద నిర్మాణాలు చేసుకోవడం, భూమి లోపల మినరల్ డిపాజిట్స్ భూమిలో చాలా ఉంటాయి, భూమి లోపల గ్యాసెస్, మినరల్ డిపాజిట్స్ వల్ల ఎక్కువ బోర్వెల్ చేయడం వల్ల, ఫ్లేవర్ వంతెనలు ఇటువంటివి నిర్మించడం వల్ల, భూమి లోపల పూర్వకాలం నిర్మించుకునేటప్పుడు పాత మట్టి తొలగించి కొత్త మట్టి వేసుకొని నిర్మాణాలు చేసుకుంటారు, ఎట్లా ఉంటే అలాగ నిర్మాణం చేసుకుంటున్నారు, శ్మశానాలలో కూడా నిర్మాణాలు చేసుకుంటున్నారు, డ్రైనేజ్ లైన్స్ మీద కూడా నిర్మాణాలు చేసుకుంటారు, దాని యొక్క చెడు ప్రభావాన్ని అక్కడ నివసించేవారు అనుభవిస్తున్నారు. ప్రతి ఒక్క ప్రేక్షక దేవుడికి నేను ఏంది చెప్తున్నామంటే, శుద్ధి చేసుకోవాలి, భూమి యొక్క ఎనర్జీ లెవెల్స్ చూసుకోవాలా మనము. ఈ భూమి యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎక్కడైతే తక్కువ ఉంటాయో మనిషి ఆరా తగ్గిపోవడం, దీర్ఘకాలిక జబ్బులు రావడం, తప్పుడు నిర్ణయాలు తీసుకొని నష్టపోవడం, ఫైనాన్షియల్గా టైట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతుంది. ఈ భూదోషాలని మనము కాస్మిక్ ఈ స్కానర్తో స్కాన్ చేసుకొని, ఎక్కడికంటే అయితే భూమి లోపల జియోపతిక్ లైన్స్ వస్తున్నాయో అక్కడ చూసుకొని, అక్కడ మనం జియో పిరమిడ్స్ని ప్లేస్మెంట్ చేసుకోవచ్చు, జియోపతిక్ రాడ్స్ని ప్లేస్మెంట్ చేసుకోవచ్చు, దానికి రిలేటెడ్ ఫాస్ట్ ఆయిల్స్ని కూడా అక్కడ ఇచ్చేసి ఎనర్జీ లెవెల్స్ని ఖచ్చితంగా భూమి లోపల నుండి వచ్చే రేడియేషన్ని భూమిలోకి అనగతొక్కి అటువంటి భూమిని మంచి భూమిగా అమర్చుకొని 100% ఎనర్జీ లెవెల్స్ వచ్చేటట్టుగా చేసుకోవచ్చు. అంటే ఈరోజు మీకు చెప్తున్నాను, భూదోషం గురించి చెప్పాను నేను, వాస్తు గురించి చెప్పాను, వాస్తుపరంగా ఏ విధంగా నిర్మాణాలు చేసుకోవాలో, 4:3:2:1 సరౌండింగ్స్ ఎఫెక్ట్ ఎట్లుంటుందో చెప్పాము, అదేవిధంగా భూదోషం ఏ విధంగా ఉంటుందో చెప్పాము. ఇవన్నిటితో పాటు 100% వాస్తు అంటే ఏంటి, 100% వాస్తు. మా
మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.